నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 98వ మనీ మంత్ర సార్. రియలీ హ్యాపీ బికాస్ ఇవాళ అప్పుల బాధలతో ఉండే ఫ్యామిలీస్ కూడా వీడియో చూసిన తర్వాత కొంత ప్రశాంతతకి వచ్చారు. యంగ్స్టర్స్ కూడా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటున్నారు. అండ్ పెద్దవారు నాకు తెలిసి స్కూల్లో టీచర్స్ మనీ మీద సబ్జెక్ట్ ఎప్పుడు దానిపై ఫోకస్ పెట్టి ఏం చెప్పరు, బట్ వేరే వేరే సబ్జెక్ట్స్ అన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయినా సరే, సో వాళ్ళు మీ వీడియోలు చూసేలాగా అండ్ వాళ్ళకు కూడా ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి, లేదంటే వాళ్ళలో ఒక ఉత్సాహం మనీకి సంబంధించి చాలా ఈజీ చేసేసారు మీరు దాన్ని వాళ్ళ. ఎందుకంటే లైఫ్లో మనీ సంపాదించడం అనేదానికి ఒక బాధ్యతగా తీసుకోవాలి అనే దాని మీద మీరు సబ్జెక్ట్ని ఈ విధంగా మీ మెసేజ్ తోటి తీసుకురావడం జరిగింది. 98వ మనీ మంత్ర మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఏం చెప్తున్నారు 98వ మనీ మంత్రాలు? నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, నా దగ్గరికి ఒక కొందరు ఆటో నడిపించుకునే వాళ్ళు వచ్చారు, ఆ కొందరు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ కాదండి. ఆయన ఎంత బాగా చెప్తున్నాడు, నా దగ్గరకు వచ్చి, గురుగారు మీ వీడియోలు చూసి మీ క్లాస్కి వచ్చాను. ఓకే, సంతోషం. క్లాస్కి వచ్చిన తర్వాత నేను మనీ మెడిటేషన్ చేస్తున్నాను. నాకు ఇంగ్లీష్ రాదు, కానీ మనీ మెడిటేషన్ మ్యూజిక్ ఇంగ్లీష్లో ఉంటుంది. అదేందో నాకు తెలియదు, కానీ మాత్రం నేను దాన్ని పెట్టుకొని వింటున్నాను. చూడండి ఎంత దక్షత, ఆ పని పట్ల చేసే ఒక పని దాని మీద ఎంత ఏకాగ్రత. ఆయనకు తెలియదు, అదేందో తెలియదు. నేను చెప్పాను అది పెట్టుకోండి, అంతే, ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆ మ్యూజిక్ వింటుండండి, అందుకనికే మీరేం చేయాల్సిన అవసరం లేదు. చదువు రాదు, ఒకటి ఇంగ్లీష్ అర్థం కాదు, అయినా సరే అది పెట్టుకొని వింటున్నాను. అది ఏం చెప్తుందో అర్థం కాదు అతనికి, కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ మాత్రం క్రియేట్ చేస్తుంది. అది ఎంత క్రియేట్ చేస్తుందో పాజిటివ్ వైబ్రేషన్ నాకు తెలియదు, కానీ అంతకంటే రెట్టింపు ఈ అబ్బాయి తెలుగులో తనను తాను ఊహించుకుంటున్నాడు, ఉచ్చరిస్తున్నాడు. ఈరోజు అంటున్నాడు, నేను ఈరోజు ఒక్కటి కాదు సార్, ఇంకో 4 ఆటోలు కొంటున్నాను. ఎస్, ఇంకో అబ్బాయి అన్నాడు, నేను ఇంకా నా బిజినెస్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. మీరు అన్నారు కదా సార్ మీ వీడియోలో, వర్కర్స్ని మనం పెంచాలి, ఎంప్లాయ్మెంట్ పెంచాలనేది చెప్పారు కదా, నేను ఇంకొక 10 వర్కర్స్ పెట్టుకుంటున్నానండి. అసలు ఆశ్చర్యపోయాను నేను, ఇంత ఇన్స్పిరేషనా ఒక అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు, చిన్నగా ఆలోచించే వాళ్ళు, వాళ్ళ లోపల ఎంత విప్లవం వచ్చింది, డబ్బు పట్ల ఎంత అవగాహన పెరిగింది అన్నాడు అబ్బాయి. నేను ఇంతకుముందు అప్పులు ఉండేదండి, ఇప్పుడు అప్పులు లేవు, మొత్తం కట్టేశారు. ఈరోజు ఓన్లీ ఎర్నింగే, ఓన్లీ ఇన్కమ్ మాత్రమే ఉంది నాకు. ఇప్పుడు నేనేం చేయాలి, మీరు చెప్పారు, నేను స్ప్రెడ్ చేయాలనుకున్నాను బిజినెస్, ఇంకో 10 వర్కర్స్ పెట్టుకుంటున్నాను నా దగ్గర. రియల్లీ ఐ వెరీ హ్యాపీ. ఎంత ఆనందంగా ఉందండి, ఎంత మామూలు చిన్న 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 మైండ్ వాళ్ళది, కానీ వాళ్ళు ఈరోజు పెద్దగా ఆలోచించే స్థాయికి వచ్చారు. పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు నా దగ్గర, మళ్ళీ ఏడుస్తున్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు గొప్ప వాళ్ళ, వాళ్ళు గొప్ప వాళ్ళ, క్లాస్కి వచ్చి నాకు కూడా మళ్ళీ ఏడవటమే. ఏ అసలు మీకేం అర్థమైంది, అంత చిన్నవాడికి అర్థమైంది క్లాస్, మీకు ఎందుకు అర్థం కాలేదు అంటే, ఇంకా వాళ్ళ లోపల ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని వాళ్ళు తీసేయలేదు. వాళ్ళు అంటే ఇంకా పాత జీవితానికి అలాగే అడక్ట్ అయి ఉన్నారు వాళ్ళు. చూడండి ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఎంత చక్కగా పాత జీవితాన్ని అంతా తీసేశారు. ఎక్కడ కూడా వాళ్ళు అంటున్నారు, సార్ మాకేం తెలియదు సార్, కాకపోతే మీరు ఒక ఏదైనా చెడు పదం కానీ లేకపోతే మనం నెగిటివ్ మాట్లాడితే దాన్ని కడ్డీలేట్ అని చెప్పారు. మేము రెగ్యులర్ అదే చెప్తున్నాం సార్. మళ్ళీ ఇంకేంది, థ్యాంక్స్ చెప్పమన్నాం, మనం ప్రతి దగ్గర థ్యాంక్స్ చెప్పన్నాం. నా ప్రతి కస్టమర్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. చిన్న పదాలండి, ఎంత ఎంత జీవితంలో మార్పు తీసుకొచ్చాయి. ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో చిన్నప్పటికి కూడా నా దగ్గర కూడా వస్తే ఏదన్నా ఆ సందర్భంలో వచ్చినప్పుడు ఏమంటే థ్యాంక్స్ చెప్పేస్తున్నారు వాళ్ళు. థ్యాంక్స్ అంటే కూడా వాళ్ళకి దానికి సరైన అర్థం తెలియదు. వాళ్ళకి థ్యాంక్స్ అంటే మంచిది అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక మూఢభక్తి, భక్త కన్నా పై మూఢభక్తి. ఆయనకి ఏం తెలియదు, శివుడు ఆ లింగం మీద కాలు పెట్టాడు, ఆ మాంసం ముద్దలు పెట్టాడు, ఆయన ప్రసన్నమైపోయినాడు. బ్రహ్మాండంగా స్తోత్రాలు చేస్తూ అభిషేకాలు చేసేవాడికి దర్శనం ఇవ్వట్లేదు. ఏం జరుగుతుంది చూడండి, అంత శాస్త్రం తెలిసి లాభం ఏమన్నా, ఏమి తెలియని వాడు మూఢభక్తి. అంటే ఏది చెప్తే అది అలా చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. నాకు నిజంగా అప్రిషియేట్ ఉంది, రియల్లీ అన్న మనసు కరిగిచ్చారండి వాళ్ళు. చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఎంత సింపుల్గా దాన్ని తీసుకొని దాన్ని పాటిస్తూ వాళ్ళ జీవితాలు ఎంత ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ వచ్చారు, ఇంకా వాళ్ళు ఇబ్బందుల్లోనే ఉన్నారు. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే, తన ఈగో అనేది అడ్డం వస్తుంది. మన సబ్జెక్టులో నేను మరీ ఎన్ని అంశాలు చెప్పాను, ఈర్ష్యాసూయ ద్వేషాలు అనేది ఉండద్దు, ఈగో అనేది ముందు తీసారు. వీళ్ళకి ఏం లేదు, ఏదో గుడ్డిగా గురుగారు చెప్పారు చేసేద్దామంటే ఈ మాటలు చెప్పమన్నారు,
చెప్పేద్దామంటే అదేందో కూడా మీనింగ్ తెలియదు. అలా వాళ్ళు మూఢభక్తి, భక్త కనుమల మూఢభక్తి అంటారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు, డబ్బు రావడానికి ఇవి చెప్తే వచ్చేస్తుంది అంతే అనే ఒక ఆనందంలో దాన్ని రెగ్యులర్గా కంటిన్యూగా ఫాలో అయిపోతున్నారు. అలాగే ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తున్నారు. అబ్బాయి చెప్పాడు 60 డేస్ నుంచి చేస్తున్నాను నేను మెడిటేషన్, నా అప్పులన్నీ తీరిపోయి నేను ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాను సార్, ఇంకో 10 మంది వర్కర్స్ పెడుతున్నాను. ఎంత ఆనందం అండి. ఆ మెడిటేషన్ అంటే కూడా దాని గురించి ఏం తెలియదు వాళ్ళకి. అయినా సరే వాళ్ళు ఒక చెప్పారు, పట్టుకున్నారు, దాన్ని మేము ఖచ్చితంగా చేస్తాం సార్, మీరు 90 రోజులు అంటే 90 రోజులు కూడా చేస్తాం మేము. ఎప్పుడు చేస్తాం, దీంట్లో పెద్ద సమస్య ఉంది సార్, హాయిగా పడుకున్నప్పుడు ఒక 20 నిమిషాలు కూర్చోమన్నారు, అందుకంటే ఏముంది, అట్లా కష్టమేం లేదు కదా, 20 నిమిషాలు కూర్చోమన్నారు, గంటలు గంటలు ఏం లేదు, నిద్ర పట్టుకొని ఏం కూర్చోమంటలేరే, మళ్ళీ ఎర్లీగా ఎలా లేస్తాం కదా సార్, అప్పుడు కూడా చేస్తాం సార్. చూడండి విశ్వము వాళ్ళు ఎంత మూఢంగా నమ్మారు, వాళ్ళు వాళ్ళకి ఎంత గొప్పగా ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఎంత డెవలప్మెంట్ అనేది అవుతున్నారు వాళ్ళ జీవితాల్లో. నాకు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు, సబ్జెక్టు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకా అనుమానాలు ఎక్కువ వస్తాయి. ఎందుకు గతంలో నాకు స్టార్టింగ్లో నాకు కూడా వచ్చాయి, ఎందుకంటే ఇది ఎలా అవుతుంది, ఇది ఎందుకు అవుతుంది, అవుతుందా లేదా, ఇవన్నీ వస్తాయి. ఏం తెలియనాడు కానీ ఏముండాలి, డైరెక్ట్గా వెళ్ళిపోతుంటాడు వాడు. కాబట్టి నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, మీ పిల్లల మనస్తత్వంగా మారిపోండి. మీకు డబ్బు సంపద కావాలన్నప్పుడు ఏంటంటే పిల్లల్లాగా మారిపోండి. పిల్లలకి ఎలాంటి భేషజాలు ఉండవు, వాళ్ళు ఏది అనుకుంటే అది చేసేస్తారు. అంటే పిల్లల మనస్తత్వం అనేది ఇక్కడే అక్కడ ఆలోచనలు ఉండవు, ఇది ఇలా అవుతుందా లేదా అనుమానాలు ఉండవు, అవి ఏది ఉంటే అది చేసేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏది వస్తే అది చేసేస్తారు, ఏది తెలిస్తే అది చేసేస్తారు. అలాగే మీరు కూడా కంప్లీట్ బోల్డ్గా మారిపోండి. ఇప్పుడు వీళ్ళకి ఎగ్జామ్స్ చెప్పాను కదా, అలాగే మీరు కూడా బోల్డ్గా మారిపోండి. మీ మైండ్లో ఎక్కడ కూడా శంక వద్దు, ఎలాంటి ఆలోచనలు వద్దు. కేవలం డబ్బు సంపద, కేవలం మనీ మెడిటేషన్, మీరు దాని మీద పూర్తిగా డిపెండ్ అయిపోండి. మీకు ఇంకా వేరే ఏమీ ఆలోచించకండి, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. రాకపోవడం అనే సమస్య లేదు. అనుమానానికి తావి ఇవ్వకండి, నెగిటివ్ తావి ఇవ్వకండి, ఈ రెండింటి తీసి పక్కన పెట్టేయండి. విల్ గెట్ మోర్ మనీ ష్యూర్, దాంట్లో ఎలాంటి సంక్షేమం లేదు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. చాలామంది నాకు కాల్ చేస్తారు, నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే కనీసం మెసేజ్ పెడతారు, కనీసం ఒక్కసారి మిమ్మల్ని కలవాలి గురుగారు, మా యొక్క ప్రోగ్రెస్ చెప్పాలని అనుకుంటారు. వాట్సాప్లో కూడా వాళ్ళు అప్డేట్స్ పెడతారు, ఏమేమి ప్రోగ్రెస్ చేశారు, ఎంతవరకు రీచ్ అయ్యారు, అవన్నీ పెడుతుంటే వింటుంటే చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. గ్రేట్, దే ఆర్ గ్రేట్, నేను కాదు వాళ్ళు గ్రేట్, వాళ్ళని చూసి నాకు ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. అందరి ముందు గర్వంగా చెప్పుకుంటాను వాళ్ళ గురించి, క్లాస్లో కూడా చెప్తాను వాళ్ళ గురించి, ఎంతోమంది గురించి ఎన్నోసార్లు చెప్తాను. ఆ గట్స్ అనేది ఉండాలి, గత జీవితం అనేది మర్చిపోవాలి, కొత్త జీవితం నడిపెట్టినప్పుడు ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడద్దు, నేను చెప్పేది అదే, అప్పుడే మీరు ముందుకు వెళ్ళిపోతారు. ష్యూర్. మీ వీడియోస్లో పర్టికులర్గా తంత్రాలు చాలా ఫేమస్ సార్. 98వ మనీ మంత్రంలో ఏం తంత్రం చెప్పబోతున్నారు? ఇది మనకు ధనుర్మాసం అండి. ఏం చేస్తారంటే ఈ ధనుర్మాస సందర్భంగా అందరూ ఖచ్చితంగా ఎంత వీలైతే అంత సూర్యోదయం ముందు లేవండి. ఖచ్చితంగా సూర్యోదయం ముందే మీ స్నాన సంధ్యాలు అవన్నీ అయిపోవాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత లేవడానికి లేదు, అంతలోపే లేవాలి. అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. అంత అయిపోయిన తర్వాత మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది, ఆ తులసి చెట్టు దగ్గర కూర్చోండి. ఓకే, ఒక 10 నిమిషం విష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక నామాన్ని తీసుకొని 108 సార్లు జపించండి. తులసి చెట్టు దగ్గర కూర్చొని, ఇంట్లో కాదు మళ్ళీ, మీ ఎవరినో తులసి చెట్టు ఉంటుంది, 108 విష్ణువు సంబంధించి ఏదైనా ఒక నామాన్ని తీసుకొని మీరు దాన్ని స్మరించండి. ఈ ధనుర్మాసంలో చేసేటువంటి ఏదైనా సరే, ఒక తంత్రం కావచ్చు, లేకపోతే నేను చెప్పిందే కావచ్చు, ఇంకేదైనా సరే, మీకు ఏడాది అంతా మీకు శుభకరంగా ఉండేట్టు మిమ్మల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తాం. అంత గొప్ప మాసం అండి, చాలా చక్కగా ఉంటుంది. మరి బ్రహ్మాండంగా చూడండి, మీకు ఏ ఆటంకాలు లేకుండా ఈ సంవత్సరం అంతా గడిచిపోతుంది. ఎలా సరే అంటే ఎలా ఇవన్నీ అంటే ప్రత్యేక తిథులు, ప్రత్యేక నక్షత్రాలు, ప్రత్యేక నెలలు అనేటివి ఉంటాయి మనకి. ఏ నెలలో ఎవరికి, కార్తీక మాసం శివుడికి, అలా ఈ ధనుర్మాసంలో ఈ యొక్క ప్రక్రియ చేయడం వల్ల, ఇది ఒక చిన్న తంత్రం అనుకోండి, ఈ ప్రక్రియ చేయడం వల్ల జీవితం అంతా అంటే ఏడాది అంతా వాళ్ళకి అన్ని రకాలు కలిసి వస్తుంది. ఖచ్చితంగా బ్రహ్మాండంగా అన్ని రకాలుగా అనుకూలమవుతుంది, ఆ స్వామి కృప ఉంటుంది, మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఖచ్చితంగా తులసి దగ్గర కొంచెం చేయండి, 108, అంత ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఏదైనా ఒక నామం తీసుకోండి, ఏదైనా ఒక నామం ఏదో. థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా పాజిటివ్ ఎనర్జీని ప్రతి వీడియోలోనూ ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. థ్యాంక్స్ ఎలాట్. ఎందుకంటే 98వ వీడియోస్ వరకు వచ్చాం, అదే మనీ మంత్ర టాపిక్, అదే అందరికీ అదే ఎనర్జీ, అదే ఇది జనాలు కూడా
వీడియోలో తెలియని ఏదో ఒక కొత్త పాయింట్, లేదంటే తంత్రాస్లో కానీ, లేదంటే ఒక చిన్న ఎనర్జీ ఇచ్చే కమర్షియల్ పాయింట్ ఒకటి ప్రతిసారి చెప్పి చెప్పాలండి, చెప్పాలి, మనకు తెలిసిన విద్యనంతా చెప్పాలి, ఇవ్వాలి. మనం ఎంత ఇస్తే అంతకు మళ్ళీ మనకు రెట్టింపు వస్తుంది. మనకి ఇలా చెప్తూ పోతే జీవితాంతం కూడా చెప్తూనే ఉంటాం. మనకు తెలిసింది మన లోకకల్యం, మనం దగ్గర వెళ్ళి ఉద్ధరిస్తున్నావా, నాలుగు మాటలు చెప్పడానికి ఉంది, నాలుగు మాటలతో ఎన్నో జీవితాలు బతుకుతున్నాయి, ఎంత హ్యాపీగా వాళ్ళు ఎంత ఆనందంగా బతుకుతున్నారు, అది చాలు మనకి. ఇంక అంతకంటే ఏం కావాలండి, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. దానికి మీ కోఆపరేషన్ కూడా చాలా ఉంది. చాలా థ్యాంక్ యూ.